హాయ్ ఎవరివన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ ట్రిప్లో మనం కవర్ చేయబోయే ప్లేస్ యాగంటి. సో వీడియోలోకి వెళ్లే ముందు యాగంటి ఎలా చేరుకోవాలో ఒకసారి చెప్తాను. యాగంటికి డైరెక్ట్ బస్ కానీ ట్రైన్ కానీ లేదు. యాగంటి చేరుకోవాలంటే ముందుగా మనం బనగానిపల్లి చేరుకోవాలి. బనగానిపల్లి నుంచి యాగంటి 11 కిలోమీటర్స్ ఉంటుంది. బనగానిపల్లి బస్టాండ్ నుంచి బయటికి వస్తే యాగంటికి వెళ్ళటానికి షేర్ ఆటోస్ అండ్ డైరెక్ట్ ఆటోస్ కూడా ఉంటాయి. షేర్ ఆటో వాళ్ళు అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే మీరు డైరెక్ట్గా ఆటో మాట్లాడుకుంటే అప్ అండ్ డౌన్ 200 నుంచి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. హైదరాబాద్, విజయవాడ నుంచి బనగానిపల్లికి డైరెక్ట్ బసెస్ ఉన్నాయి. ఎవరికైతే బనగానిపల్లి బస్ కనెక్టివిటీ లేదో వాళ్ళు ముందుగా నంద్యాల చేరుకోండి. నంద్యాల నుంచి బనగానిపల్లి 37 కిలోమీటర్స్ ఉంటుంది. నంద్యాల నుంచి బనగానిపల్లికి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంది. ఇప్పుడు మనం యాగంటిలో తప్పక చూడవలసిన 7 ప్లేసెస్ని ఒక్కొక్కటిగా చూద్దాం, రండి. యాగంటి క్షేత్రం చుట్టూ ఎర్రమల కొండలతో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ క్షేత్రం చుట్టూ న్యాచురల్గా ఏర్పడిన గుహలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 3. వాటిని మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం, రండి. టెంపుల్కి వెళ్ళే దారిలో ముందుగా మనకి పుష్కరిణి వస్తుంది. రండి లోపలికి వెళ్దాం. ఈ పుష్కరిణి ఉన్న లొకేషన్ చాలా బాగుంది. మెయిన్ పుష్కరిణి అయిన అగస్త్య పుష్కరిణి నుంచి నీరు గోవు నోటి నుంచి ఈ పుష్కరిణిలోకి వస్తాయి. నార్మల్గా ఈ వాటర్ చాలా క్లియర్గా ఉంటాయి, కానీ ఈ పుష్కరిణి క్లీన్ చేస్తూ ఉండటంతో ఇలా డర్టీగా ఉన్నాయి. ఇక్కడే మీరు స్నానాలు కూడా చేయవచ్చు. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో గోవు నుంచి వాటర్ వచ్చే దగ్గర నుంచి ఒక వే కనిపిస్తుంది కదా, ఆ వేలో వెళ్తే టెంపుల్కి వెళ్ళే దారి వస్తుంది. యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటి. దీనిని 5-6 శతాబ్దాల మధ్యలో నిర్మించారు. ఈ క్షేత్రాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు నిర్మించారు. ఈ దేవాలయానికి ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసింది విజయనగర రాజులైన హరిహరాయ, బుక్కరాయ. ఈ క్షేత్రంలో మరొక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇక్కడ కాకులు అనేవి కనిపించవు. దాని వెనక ఒక చిన్న స్టోరీ ఉంది. అగస్త్య ముని తపస్సు చేసేటప్పుడు కాకులు డిస్టర్బ్ చేసేవాట. ఆయన శపించటంతో ఇక్కడ కాకులు అనేవి లేకుండా పోయాయి. చుట్టూ ఎర్రమల కొండల మధ్యలో ఉన్న ఈ టెంపుల్ లొకేషన్ సూపర్బ్గా ఉంది కదా. ఈ యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం చాలా ప్రత్యేకమైనది. సహజంగా శివాలయాల్లో శివలింగాన్ని పూజిస్తారు, కానీ ఇక్కడ శివలింగం ఉండదు. ఒకే విగ్రహంపై శివపార్వతులు ఇద్దరూ కనిపిస్తారు. దీనినే అర్ధనారీశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు. నా దర్శనం పూర్తయింది. మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో కనిపిస్తున్నదే యాగంటి బసవన్న. రండి దగ్గరగా వెళ్ళి చూద్దాం. ఈ నంది విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకి 1 ఇంచు పెరుగుతూ ఉంటుంది. దీనిని ఆర్కియోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. ఒకప్పుడు ఈ నంది చుట్టూ ప్రదక్షిణ చేసేవారట. ఇప్పుడు ఇక్కడ నడిచేందుకు వీలు లేకుండా ఈ నంది విగ్రహం పెరిగిపోయింది. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఆలయం ముందున్న నందీశ్వరుడు కాలు దువ్వి రంకె వేస్తాడని, అది భూమండలం దద్దరిల్లేలా ఉంటుందని పేర్కొనబడి ఉంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ను చూసుకొని అగస్త్య పుష్కరం దగ్గరికి వెళ్దాం, రండి.
ఈ అగస్త్య పుష్కరిణి టెంపుల్కి బ్యాక్ సైడే ఉంటుంది. ఈ పుష్కరంలో నీరు సంవత్సరం మొత్తం ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తాయనేది ఎగ్జాక్ట్గా ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అది ఎంత స్వచ్ఛంగా అంటే అడుగు భాగాన ఉన్న ప్రతి ఒక్కటి మనకు కనిపిస్తుంది. ఇక్కడ అసలు కదలిక లేకపోతే నీరున్నాయని కూడా తెలియదు. ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేస్తూ ఉండటంతో కొంచెం ఇలా ఉన్నాయి. ఈ పుష్కరంలో అగస్త్య మహర్షి స్నానం చేశాడని దీనికి ఈ పేరు వచ్చింది. ఈ పుష్కరం నుంచి ఇలా ముందుకు వెళ్తే మూడు గృహాలు కనిపిస్తాయి. మూడిటికి మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడికి వెళ్లే దారిలో ఒక చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇది దాటుకొని వెళ్తే ముందుగా మనకి అగస్త్య గృహ కనిపిస్తుంది. ఈ గృహలోనే అగస్త్య మహాముని తపస్సు చేశాడట. లోపలికి వెళ్తే శివలింగం ఉంటుంది. నేను ఇంతవరకే వెళ్ళాను. రండి, ఇప్పుడు దీని పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి కేవ్కి వెళ్దాం. ఈ వెంకటేశ్వర గృహ చాలా సినిమాల్లో ఉంది. ముఖ్యంగా ఎక్కడికి పోతావా చిన్నవాడ సినిమాలోని దయ్యాలను వదిలించే కేరళ టెంపుల్ చూపించారు కదా, అది ఇదే. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. రండి, లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి చూస్తే మెయిన్ టెంపుల్ గోపురం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ మీరు రెస్ట్ తీసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. రండి, ఇప్పుడు దీని పక్కనే శంకర గృహ ఉంది. ఈ గృహలోనే కొంతకాలం బ్రహ్మంగారు నివసించారట. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన బనగానపల్లిలోని రవ్వలకొండకు వెళ్లే ముందు నివసించిన ప్రదేశం ఇదేనట. ఈ ప్లేస్ కవర్ చేసుకొని ఈ మెట్ల మార్గం ద్వారా కిందకి వెళ్తే ఎగ్జాక్ట్గా మనం ఆటో దిగిన ప్రదేశానికి వెళ్తాం. ఇక్కడి నుంచి మనం రిటర్న్ అయిపోవచ్చు. యాగంటిని కవర్ చేసుకొని అక్కడి నుంచి నేను బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రదేశమైన రవ్వలకొండకు బయలుదేరాను. ఆ వీడియోని 2 డేస్లో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.